దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడగు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమందు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా బాగున్నారమ్మా. మీరు బాగున్నారని ఎప్పుడు కూడా ప్రభు కృపలో సంతోషిస్తూ, ఇటువంటి అబద్ధ బోధల చేత, ప్రవక్తల చేత మోసపోకుండా దేవుని వాక్యాన్ని పరిశీలిస్తూ, లేఖనాలను పరిశోధిస్తూ, జీవం కలిగిన వాక్యంతో మీ జీవితాలను కట్టుకుంటూ, మెలకోగలిగిన ఆత్మతో యేసయ్య రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి ఉండాలని మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా గురించి కూడా మీరు చేస్తున్న ప్రార్థనలు బట్టి మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రభు మహాకృపను బట్టి గడిచిన దినమందు మనం వాట్ ఈజ్ ఎ క్రిస్టియన్, క్రైస్తత్వం లేదా క్రైస్తవుడు అంటే ఏమిటి అనే అంశాన్ని బట్టి మనం ధ్యానించాం. కంటిన్యూషన్ చేద్దాం చూడండి. మూలవాక్యంగా అపోస్తులుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనాన్ని, అలాగే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తులుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనము, వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అలాగే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా చదువుకుందాం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచవలను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన దేవ, మహోన్నతుడైన తండ్రి, చదువుబడిన లేఖనాల ద్వారా ప్రభు ఉదయకాలమందు నీ వాక్యం వినడుకు సిద్ధపడి ఉన్న ప్రతి ఆత్మతో, నాతో మీరు మాట్లాడి సమృద్ధిగా మా ఆత్మలకు తగిన జీవాహారాన్ని అనుగ్రహించి మీ రాకడ కొరకు మమ్మల్ని మెలకోగలిగిన ఆత్మతో సిద్ధపరిచి మహిమ పొందమని యేసు సర్వశక్తి కలిగిన నామం నా స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన దినమందు మనం క్రైస్తత్వం అంటే మతం కాదు, ఇది ఒక మార్గమని, యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించిన విశ్వాసికి క్రైస్తవుడు అనబడిన వ్యక్తికి చాలా వ్యత్యాసం ఉంది. క్రైస్తవుడు అంటే క్రీస్తు కొరకు రాయబారిగా ఉండినవాడు, పరలోకపు ప్రతినిధిగా ఉండినవాడని, రెండవదిగా క్రైస్తవుడు అంటే తన జీవితమందు జీవం కలిగిన వాక్యాలను తన హృదయమందు పలక మీద రాసుకుని లోకానికి ఒక పత్రికగా జీవించేవాడు అని, అలాగే మూడవదిగా క్రైస్తవుడు అంటే, క్రైస్తత్వం అంటే సమాధాన పరిచారకులుగా లోకాన్ని, సమాధానం లేనటువంటి స్థితిలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా ప్రభు దగ్గరికి, సిలువ దగ్గరికి, క్రీస్తునందుకు సమీపస్తులుగా సమాధానం కలిగే విధంగా నడిపించటమని, అంటే సమాధాన పరిచారకులని మనం మూడు విషయాలను నేర్చుకున్నాం. మరి ఈ దినమందు కంటిన్యూషన్ చేద్దాం. క్రైస్తత్వం అంటే ఏమిటి అంటే, క్రైస్తవుడు అంటే ఎవరు అంటే ప్రియులారా, నాలుగవదిగా ఏ సోల్జర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, క్రీస్తుకు ఒక సైనికుడు. చదువుదామా తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ అధ్యాయము 3వ వచనం మనం చదివినట్లయితే, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకునే వాని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. ఆమెన్. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఇక్కడ క్రైస్తవుడు అంటే, క్రైస్తత్వం అంటే ఓ పోరాటమని, క్రీస్తుకు సైనికుడిగా ఉండటం, క్రైస్తవుడు అంటే క్రీస్తు సైనికుడు అని నాలుగవదిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటను అపోస్తలుడైనటువంటి పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో అంటూ ఉన్నాడు కదా, ఇదిగో నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ఆమెన్. ఒక సంగతిని ప్రియులారా, నిజంగా జరిగిన ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మిలిటరీలోనంటండి, సైనిక దళంలో ఒక క్రైస్తవుడు ఉన్నాడు. అయితే ప్రియులారా, చాలామంది అన్యులు అతనితో పాటు ఆ సైన్యమందు ఉన్నటువంటి వారిలో చాలామంది అన్యులు, ఇంకో మాటలో చెప్పాలంటే వీరికి క్యాప్టెన్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా
ఓ అన్యుడు, ప్రభును రక్షకుడిగా ఎరిగిన వాడు కాదు, యేసుక్రీస్తు ఎవరో తెలియదు వారికి. అయితే వారందరూ కూడా ఇతన్ని హేళన చేయాలని, గేలి చేయాలని, ఇతడు రోజు ప్రార్థించే ఆ దేవునిలో శక్తి లేదని, ఇతడు ఎవరికైతే పూజిస్తున్నాడో, ఎవరినైతే ప్రార్థిస్తున్నాడో ఆ దేవుడు మహిమ కలిగిన వాడు కాదు అని చెప్పి ప్రూవ్ చేయాలని ఇతన్ని ఫూల్ చేయటానికి ఒక రోజున ప్రియులరా వాళ్ళందరూ కూడా ఈవినింగ్ టైంలో గ్రౌండ్లో ఉన్నప్పుడు అంట క్యాప్టెన్ అంటున్నాడంట ప్రియులరా చూడండి అతన్ని పిలుస్తూ ఉన్నాడు పిలిచి ఒక పని అప్ప చెప్తున్నాడంట ఏమనంటే నీకు డ్రైవింగ్ వచ్చా అని అడిగాడంట నువ్వు నిజంగా పూజిస్తుంది నిజమైన దేవుణ్ణే అని మేము కూడా నమ్ముతాం నువ్వు గనక అదిగో అక్కడ పార్క్ చేసిన ఆ జీప్ని అక్కడి నుండి స్టార్ట్ చేసి నువ్వు కొంచెం దూరం డ్రైవ్ చేసుకు వెళ్ళు నువ్వు మంచిగా ప్రాపర్గా చక్కగా డ్రైవింగ్ చేస్తే మేము కూడా నీ దేవుడు గొప్ప దేవుడని మహిమ కలిగిన వాడని మేము నమ్ముతామని చెప్పి క్యాప్టెన్ సైనికులందరి ముందు ఆ క్రైస్తవుడైన సైనికుడిని పిలిచి అంటున్నాడంట అతనికి డ్రైవింగ్ వచ్చు అయితే నిజంగా ఇది చక్కని అవకాశం అనుకున్నాడు ప్రియులరా తాను వచ్చి దగ్గరికి ఆ జీప్ కీ తీసుకుని ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేశాడంట అందరూ కూడా ఎంతో ఆసక్తితో ఇంట్రెస్ట్గా చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా అతని వైపే చూస్తున్నారు అలా అతను ఎలా డ్రైవ్ చేస్తాడా అని చెప్పి ముఖ్యంగా వాళ్ళందరికంటే కెప్టెన్ ఎంతో ఆసక్తితో చూస్తున్నాడు వీళ్ళ మీద నాయకుడుగా ఉన్న వ్యక్తి ప్రియులరా చూడండి అక్కడికి వెళ్ళి ఎప్పుడైతే ఆ జీప్ని తను స్టార్ట్ చేశాడో అది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ స్టార్టింగ్ నాయిస్ రాగానే అన్న సౌండ్ రాగానే ప్రియులరా అందరూ ఒక్కసారిగా భయక్రాంతులైపోయారంట కింద పడిపోయారంట నుంచున్న వారందరూ కూడా కొందరైతే దగ్గరగా ఉన్నవారైతే దూరంగా అటు ఇటు జరిగారు కొందరైతే భయపడిపోయారు మరికొందరైతే ఏడవడం మొదలుపెట్టారంట ముఖ్యంగా వారి నాయకుడు ఎవరైతే ఉన్నాడో అతను పరిగెత్తుకుంటూ వచ్చి ఆ సైనికుడి దగ్గర కాళ్ళ దగ్గర పడిపోయాడంట ప్రియులరా కారణం ఏంటో తెలుసా ఆ వెళ్ళిన ఆ క్రైస్తవుడైన సైనికుడికి తెలియదు తాను వెళ్ళి స్టార్ట్ చేస్తున్న ఆ జీప్కి ఇంజిన్ లేదని ఆ బానెట్టు చక్కగా నైస్గా పెట్టుంది దాని లోపల ఇంజిన్ని పీకేశారంట అండి ఇంజిన్ తీసివేసి ఇంజిన్ పక్కన పెట్టి జస్ట్ కీ ఇచ్చి అతన్ని ఫూల్ చేయాలనుకున్నారు బట్ కానీ చూడండి ప్రియులరా తను విశ్వాసంతో వెళ్ళాడు అక్కడ తను నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని తను హృదయపూర్వకంగా విశ్వాసంతో వెళ్ళి తనకు తెలియదు లోపల ఇంజిన్ లేదన్న సంగతి కానీ వీళ్ళందరికీ తెలుసు వీళ్ళు అంటున్నారు నిజమే నువ్వు చెప్పిన మాట నువ్వు పూజించే దేవుడు నిజ దేవుడు మేము ఇప్పుడు నమ్ముతున్నాం ఎందుకంటే దాని లోపల ఒక్కసారి చూడని చెప్పి బానెట్ లేపి చూపిస్తే దాంట్లో ఇంజిన్ లేదు చూడండి ప్రియులరా ఆ సైనికుడు సహితం ఆశ్చర్యపోయాడు ఎందుకు ఈ విషయాన్ని నేను ప్రేరేపింపబడ్డానంటే ఆశపడుతున్నానంటే ప్రియులరా ఎందుకు పంచుకున్నానంటే దేవుడు నమ్మదగిన వాడు ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు శూన్యముల నుండి సమస్తమును నోటి మాటతో కలిగించాడు కలుగునుగాక అని కలిగిన ఆయన నోటి మాటతో ఒక్క మాట పలకగా సూర్యచంద్రులే కానీ ఆకాశ నక్షత్రాలే కానీ ఇప్పుడు మనం చూస్తున్న సృష్టి అంతా కూడా ప్రియులరా ఆయన నోటి మాట వలన కలిగినాయి అలాంటి గొప్ప మహిమోన్నతుడైనటువంటి దేవుడు మన యేసు క్రీస్తు అట్టి ప్రభు అయిన క్రీస్తుకు నీవు నేను సైనికుడిగా ఉండటం మనం క్రైస్తవులము అని పిలవబడాలి అంటే నీవు నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు అవుతావు అంటే ఆ క్రీస్తు కొరకు శ్రమను అనుభవించినప్పుడు ఆ క్రీస్తుకు నువ్వు సైనికుడిగా జీవించినప్పుడు సైనికుడు చేసే పని ఏమిటండి యుద్ధ భూమిలో రణరంగంలో యుద్ధం చేయటం తన ప్రజలను తన దేశాన్ని కాపాడుకోవటానికి అవసరమైతే తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా ముందుకు వెళ్తాడు వెన్ను చూపించడు కదా యుద్ధంలో ముందుకే వెళ్తాడు పారిపోడు సైనికుడు ఎప్పుడు కూడా ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడ ఎంత గొప్ప శోధన వచ్చినా ఉపద్రవం వచ్చినా ఈ లోకమందు ఎటువంటి నిందలు అవమానాలు నీకు నాకు ఎదురైనా యేసుక్రీస్తు ప్రభును రక్షకుడిగా అంగీకరించిన మనము క్రైస్తవులము అని చెప్పుకోవాలంటే క్రైస్తవుడుగా నీవు నేను జీవించాలి ఏ విధంగా జీవించాలి అంటే మొదటిగా ఒక రాయబారిగా క్రీస్తు కొరకు జీవించాలి పరలోకపుకు ప్రతినిధిగా నువ్వు ఈ లోకానికి
రెండు, ఓ పత్రికగా జీవం కలిగిన వాక్యాలు నీ జీవితంలో కలిగి లోకానికి ఒక ఉత్తరంగా నీ జీవితం ఉండాలి. ఓపెన్ బుక్గా వారందరూ నీలో ఉన్న జీవాన్ని చూసి దేవుని యొద్దకు రావాలి. మూడవదిగా సమాధాన సువార్తను ప్రకటించే పరిచారకుడిగా నీవు ఉండాలి, నేను ఉండాలి ప్రియులరా. నాలుగవదిగా క్రీస్తు కొరకు శ్రమను సహితం అనుభవించి శ్రమల్లో కూడా పోరాడుతూ ముందుకు వెళ్ళే సైనికుడిగా ప్రభు కొరకు మనం జీవించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలు రాస్తున్న పౌలు అనుభవపూర్వకంగా మాట్లాడుతున్నాడండి. తను క్రీస్తు కొరకు సైనికుడిగా ఏ విధంగా జీవించాడండి ప్రియులరా. తను ఏ పాపము చేయకపోయినా, తను ఏ తప్పు చేయకపోయినా, ఎవరిని దూషించి మాట్లాడకపోయినా, పౌలు కేవలం సువార్తను ప్రకటించినందుకు కొన్నిసార్లు కొరడాలతో కొట్టబడ్డాడు, చీకటి గుహల్లో బంధింపబడ్డాడు, చెరసాల్లో ఖైదీగా ఉండి కూడా పత్రికలు రాస్తున్నాడు. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉంటున్నాం? ప్రభును రక్షకుడిగా నమ్ముకున్నప్పుడు, దేవుడిగా అంగీకరించినప్పుడు, కొన్ని దినాలు బాప్తిస్మం పొందిన మొదట్లో నువ్వు బాగుంటున్నావు, కానీ ప్రభు సన్నిధి పట్ల ఉన్న ఆసక్తి, మొదట్లో ఉన్న ఆ ప్రేమ క్రమక్రమేణా ఏదన్నా శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, నువ్వు చేసే ప్రార్థనకు జవాబు కొంచెం ఆలస్యమైనప్పుడు ఏమైపోతున్నావు అంటే కురింగిపోతున్నావు, నిరుత్సాహంతో నిరాశతో ప్రభు సన్నిధికి దూరం అయిపోతున్నావు. అలా ఉంటే నువ్వు నిజంగా క్రైస్తవుడు కానే కాదు. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, విధికాల సమయమందు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం గమనించినట్లయితే నిజమైనటువంటి క్రైస్తవుడు ఎవరంటే, అసలు క్రైస్తవుడు అంటే ఎవరంటే, క్రీస్తుకు సైనికుడు. ఐదవదిగా మనం చూసినట్లయితే క్రైస్తవుడు అంటే ఎవరంటే, క్రైస్తత్వం అంటే ఏమిటంటే లోకానికి ఉప్పుగా ఉండటం. వీఆర్ ద సాల్ట్ ఆఫ్ ది ఎర్త్. మనము లోకానికి ఉప్పై ఉన్నాం. క్రైస్తవుడు అంటే లోకమునకు ఉప్పైనటువంటి వ్యక్తి క్రైస్తవుడు. చదువుదామా మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికి రాదు. ఆమేన్. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఉప్పు తెలియని వారు ఎవ్వరూ లేరు కదండి మీలో. ఉప్పు మనందరికీ కూడా తెలుసు కదా, ప్రతిరోజు మీరు వండే కూరలో వాడతారు కదమ్మా. ఏ కూర అన్నా కానివ్వండి, అది వెజ్జే కానీ నాన్ వెజ్జే కానీ, కాయగూరలే కానీ మాంసకృతులే కానీ, ఏ ఆహార పదార్థాన్ని నువ్వు సిద్ధపరచుకోవాలన్నా ఖచ్చితంగా ఉప్పును వాడతావు. ఉప్పు లేకుండా ఏదైనా వంటని మనం తినగలమా? ఖచ్చితంగా తినలేము. ఎందుకంటే ఉప్పు లేకపోతే అది ఎలా ఉంటుందంటే సప్పగా ఉంటుంది, నోటికి రుచిగా ఉండదు, తినాలనే ఆలోచన కూడా రాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవుడు అనబడిన వాడు, నిజమైన క్రైస్తవుడు అనబడిన వాడు అతని జీవితాన్ని లోకానికి ఉప్పుగా జీవించాలి. ఉప్పులో ఉన్న ఒక గొప్ప విశిష్టత ఏంటో తెలుసా, విశేషము? ఉప్పు మీరు గమనించండి, ఇది వేసవకాలం మనందరికీ. ఎక్కువగా వేసవకాలంలో మనం పట్టే పచ్చడి, తినే పచ్చడి ఏంటండి, ఆవకాయ. ఉప్పు ఏం చేస్తుందంటే ప్రిజర్వ్ చేస్తుంది, పాడైపోకుండా పదార్థాలని కాపాడిద్ది, భద్రపరిచిద్ది, నిల్వ ఉంచిద్ది. ఎన్నాళ్ళైనా కానీ పాడవనివ్వదు. పచ్చడి పట్టేటప్పుడు ఆ ఉప్పు గల్లుప్పుని ఎలాగ వాడతారంటే ప్రిల్లర్, అది ఎన్నాళ్ళైనా కానీ ఇప్పుడు పట్టిన పచ్చడి మరలా కొన్ని నెలల పాటు మనం తినడానికి ఎలా ఉంటుందంటే, కారణం దానిలో ఉన్న ఉప్పు. నీ జీవితమందు కూడా దేవుని వాక్యమును, జీవం కలిగిన వాక్యములను, ప్రియులైన ఆయన ఆజ్ఞలను నీవు నేను మన జీవితంలో భద్రపరుచుకోవాలి, కలిగి ఉంచుకోవాలి. ఆ వాక్యాన్ని నువ్వు నీలో ఉంచుకున్నప్పుడు ఆ వాక్యం ఏం చేస్తుందంటే, ఆ జీవం ఏం చేస్తుందంటే, నీలో ఉన్న ఆ సారం ఇతరులను సహితం, సారం లేని జీవితాలను జీవిస్తున్న వారిని, ఈ లోకంలో సవిసారం లేని బ్రతుకులతో ఉన్న వారిని సారం కలిగినటువంటి వారిగా, జీవం కలిగినటువంటి వారిగా, రుచి కలిగినటువంటి జీవితాలను వారికి ఇస్తుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు నా ప్రియ సహోదరుడ సహోదరి, ఈ ఉదయకాల సమయమందు నీవు నేను మనందరమును కూడా దేవుని వాక్యము ద్వారా గ్రహించుకోవలసిన, నేర్చుకోవాల్సిన విషయం ఏమంటే, క్రైస్తవుడిని అని చెప్పుకుంటున్న నీవు, అది నేనైనా కావచ్చు, మనం ఎవరమైనా కావచ్చు, ఉప్పు లాగా మన బ్రతుకు లేకపోతే, మన జీవితం లేకపోతే, మనలో దేవుని వాక్యము అనేది గనుక నిల్వ లేకపోతే, ఉంచుకొనకపోతే, వాక్యాన్ని స్టోర్ చేసుకుని నీవు క్రీస్తుకు సైనికుడిగా కానీ, రాయబారిగా కానీ, ఓ పత్రికగా కానీ
నువ్వు ఉండలేవు అంటే నువ్వు అసలు క్రైస్తవుడివే కాదు. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తత్వం అంటే మతం కాదండి. మతంలోకి దిగాను అనే మాటలు ఎవరు మాట్లాడకండి. క్రైస్తత్వం అంటే ఓ మార్గం, మనం మొదటి నుండి నేర్చుకుంటున్నాం. పరలోకమునందున్న ఆ దేవునికి ప్రతినిధిగా ఈ లోకంలో నువ్వు జీవించటమే. రాయబారిగా నీవు క్రైస్తత్వం అంటే క్రైస్తవుడు అంటే క్రైస్తత్వం అంటే క్రైస్తవుడు అంటే రెండవదిగా ఓ పత్రికగా తన జీవితాన్ని జీవం కలిగిన వాక్యాలను తన జీవితాన్ని తన హృదయం మీద కలిగి రాసుకొని జీవితంలో జీవిస్తూ లోకానికి ఒక పత్రికగా ఉన్నవాడే క్రైస్తవుడు. మూడవదిగా ఆ సమాధానం లేని స్థితిలో ఉన్న జీవితాలను, సమాధానాన్ని దేవునితో కోల్పోయిన లోకాన్ని తిరిగి మరలా సమాధానం కలిగే విధంగా ఆ సమాధాన సువార్తను ప్రకటించే పరిచారకుడే క్రైస్తవుడు. నాలుగవదిగా క్రీస్తు కొరకు శ్రమను అనుభవించి ఓ సైనికుడిగా యుద్ధంలో యుద్ధభూమిలో వెన్ను చూపకుండా పోరాడేవాడు. ఎటువంటి శోధనలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానములు వచ్చినా, ఉపద్రవములు వచ్చినా, కట్టుకున్న భర్తను మానేస్తున్న తల్లిదండ్రుల నమ్మకాన్ని నీ మీద కోల్పోయిన నిరాశతో నిస్పృహతో కృంగిపోకుండా అలాంటి స్థుతిలో కూడా దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని మీద ఆధారపడి జీవించే వ్యక్తే నిజమైన క్రైస్తవుడు. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, లోకమునకు ఉప్పై ఉండటం క్రైస్తత్వం అంటే. లోకమునకు లోకమంతా కూడా ఒక మాటలో చెప్పాలంటే ఎలా ఉందంటే ప్రియులారా, ఉప్పు లాంటి స్థితిని కలిగి లేదు. లోకమునందున్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితం ఎలా ఉంది అంటే సవీసారము లేకుండా ఉంది. వారి జీవితాల్లోకి మనం ఉప్పులాగా నీ నోటి మాటతో, నీ జీవితంతో, నువ్వు చూపించే ప్రేమతో, నీ ప్రవర్తన ద్వారా వారి జీవితాల్లో ఏం చేయాలంటే రుచి లేని వారి బ్రతుకులను రుచికరంగా మార్చాలి. ఏసయ్య రక్తంలో కడగాలి, వాళ్ళు కడగబడాలి అంటే నీవు వారికి ఉప్పులాగా ఈ లోకానికి ఉండాలి. ఆమేన్. చివరిగా ప్రభునందున ప్రియ సహోదరి సహోదరుడా, ఆరుదిగా క్రైస్తవుడు అంటే ఎవరు అంటే లైట్ ఆఫ్ ది వరల్డ్. క్రైస్తవుడు ఎవరు అంటే వీఆర్ ఆల్ లైట్ ఆఫ్ ద వరల్డ్. మనందరము లోకమునకు వెలుగై ఉన్నాం. లోకమునకు వెలుగై ఉండటం క్రైస్తత్వం అంటే. క్రైస్తవుడు అంటే లోకానికి వెలుగు. చదువుదామా, అది మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు అంటే లేదా క్రైస్తత్వం అంటే లోకానికి వెలుగై ఉండటం. ఒక మాటలో చెప్పాలంటే ప్రియ దేవుని సంగమా, లోకమంతా కూడా చీకటి పాపముతో ఉంది, అంధకార క్రియలతో ఉంది. యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు కలుగు చేసిన ఆ గ్రుడ్డి తనమును బట్టి వారు వెలుగును చూడలేని స్థితిలో ఉన్నారు. అయితే నీవు నేను ఏమనుకోవాలో తెలుసా ప్రియులారా? ఒకవేళ ఈ విశ్వాస యాత్రలో క్రీస్తు కోసం ఒక రాయవారిగా, ఓ పత్రికగా జీవం కలిగిన వాక్యాలను కలిగి సమాధాన సువార్తకు పరిచారకుడిగా, ఒక మంచి పోరాటం పోరాడే ఒక సైనికుడిగా క్రీస్తు కొరకు నీవు జీవిస్తున్న ఆ తరుణంలో, లోకానికి ఉప్పుగా ఉంటున్న ఆ తరుణంలో నీ జీవితం ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చినా, క్రీస్తుకు అతసాక్షిగా మారాల్సి వచ్చినా, ఒక కొవ్వొత్తుని చూడండి క్యాండిల్ని, అది వెలిగిస్తూ కరిగిపోతుంది. అలా నీ జీవితం కరిగిపోతున్న స్థితిలో ఉన్నా నువ్వు లోకానికి వెలిగించే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు నువ్వు క్రైస్తవుడు అనబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొప్ప విశేషం ఏంటంటే వెలుగుకున్న విశేషం. మీరు ఎప్పుడైనా గమనించండి, అది ఎంతటి చీకటి గది అయినా కానీ జస్ట్ మనం ఒక్కసారి ఆ మ్యాచ్ బాక్స్తో మీరు క్యాండిల్ని వెలిగించే మరుక్షణం, లేదా జస్ట్ అలా మీరు ఆ గీసిన మరుక్షణం ఏమవుతుందంటే అక్కడ వెలుగు పుడుతుంది. వెలుగు వచ్చిన మరుక్షణం చీకటి మాయమైపోతుంది. అంటే వెలుగు అంటే దాని అర్థం ఏంటి? చీకట లేనిది. నీ జీవితంలో పాపము లేకుండా, అంధకార సంబంధమైన క్రియలు లేకుండా నీవు నేను మనం క్రీస్తు కొరకు జీవించాలి. పరిశుద్ధత కలిగిన వారమై, ఏ విధంగా మన క్రియలు సక్రియలు కలిగిన వారమై ఉండాలి. మంచి క్రియలు మన మాటలో కానీ, మన చూపులో కానీ, మన నడకలో కానీ, మనం చేసే ప్రతి పనిలో కూడా ప్రియులారా. కీర్తనకారుడు అంటారు కదా, అయ్యా నేను కూర్చుండను నీకు తెలుసు, నేను లేచుట నీకు తెలుసు, నేను ఈవెన్ నా పడకలో, నేను నా మనసులో నేను ఆలోచించే సంగతి కూడా
నీకు తెలుసు అని అంటున్నాడు. యువదయకాల సమయమందు ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం ఎంతో చాలా శ్రేష్టమైనది. ధన్యతల గురించి మనం చూస్తూ ఉంటాం కదా, చాలామంది నేటి దినాల్లో మనం గమనిస్తూ ఉన్నట్లయితే సమాధాన పరిచేవారు లేకుండా పోయారు. జీవితాల్లో సమాధానాన్ని కోల్పోయినటువంటి స్థితిలో, అసమాధాన స్థితిలో ఉన్నారు. హింసింపబడుతూ దేవుణ్ణి దూషించే వారు ఎక్కువైపోయారు. అయితే హింసించబడుతున్న సమయంలో కూడా దేవుణ్ణి మహిమపరిచే వారిగా మనం క్రీస్తు కొరకు ఒక మంచి సైనికులుగా మనం జీవించాలని మనం నేర్చుకున్నాం. క్రైస్తవుడు అంటే నీలో తప్పేదీ లేకపోయినా జనులు వచ్చి నిన్ను నిందించేటప్పుడు, హింసించేటప్పుడు, నీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు చెప్పేటప్పుడు కూడా సంతోషించి ప్రభును మహిమపరచటమే నిజంగా నువ్వు లోకానికి ఉపాయి ఉండటం. అంటే ప్రభునందు నా ప్రియులరా, ఎవరైనా మిమ్మల్ని చూసినప్పుడు అరే ఇతన్ని ఎంత మనం తిట్టినా ఏమన్నా కానీ వాడు దేవుని బిడ్డ, దేవునికి భయపడతాడు, అసలు ఒక్క మాట కూడా తిరిగి మాట్లాడడం ఎందుకు అతను అనవసరంగా అంటావు అని చెప్పి నీ పక్షాన ఇంకొకళ్ళు వచ్చి మాట్లాడాలి. అంటే నీవు మౌనంగా ఉండాలి ప్రభునందున ప్రియులరా. నీవు నేను మనం దేవుని మీద ఆధారపడి నడవాలి. చూడండి, ఇక్కడ మనం చూసిన యొక్క విషయంలో 14వ వచనంలో మనం లోకమునకు వెలుగై ఉన్నాం అనేటువంటి సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఏ విధంగా మన వెలుగు ప్రకాశించాలి అని 16వ వచనంలో అంటున్నాడండి. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, మన వెలుగు ఈ లోకంలో ప్రకాశించడం అంటే మన ప్రవర్తన యథార్థంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా, ఏలెత్తి చూపించే విధంగా లేకుండా ఉండటం. అలాంటి జీవితాన్ని మనం జీవించాలంటే కేవలం అది దేవుని వాక్యాన్ని కలిగి జీవించడం ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. జీవం కలిగిన ఈ యేసయ్య మాటలను, ఈ పరిశుద్ధ లేఖనాలను ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాలం వింటున్న మనం వినేవారిగా కాకుండా, మనల్ని మనం మోసపుచ్చుకునే వారిగా కాకుండా, క్రైస్తవులు మనం డప్పు కొట్టుకుంటూ ఇన్నాళ్ళ నుండి మేము ఇన్ని సంవత్సరాల నుండి క్రైస్తవులను చెప్పుకుంటూ కాకుండా, క్రైస్తవుడు అంటే క్రీస్తుకు రాయబారిగా పరలోకానికి ప్రతినిధిగా ఈ లోకంలో జీవించేవాడని, ఓ లోకమంతటికి ఒక ఉత్తరంగా, ఓ పత్రికగా తన జీవితంలో జీవం కలిగిన వాక్యాలను కలిగి జీవించేవాడని, సమాధాన సువార్తను సమాధానము లేని స్థితిలో ఉన్న ఈ లోకానికి ప్రకటించి క్రీస్తు యొద్దకు సమాధానం కలిగే విధంగా దేవుని యొద్దకు నడిపించేవాడని, క్రీస్తు కొరకు ఒక మంచి సైనికుడిగా పోరాటం చేసేవాడని, క్రైస్తవుడు అంటే లోకానికి ఉప్పై ఉన్నటువంటి వ్యక్తి అని, తన జీవితంలో ఉప్పు ఎలాగైతే ఏ పదార్థానైనా నిల్వ ఉంచుతుందో, భద్రపరుస్తుందో పాడవకుండా, అలా నీ జీవితంలో దేవుని వాక్యాన్ని భద్రపరుచుకున్నప్పుడు ఆ వాక్యం నీ జీవితంతో పాటు ఎందరికైతే నువ్వు ప్రకటిస్తావో వారి జీవితాలు కూడా పాపం చేత పాడవకుండా, పాపం వలన వారి జీవితాలు మరణమునకు వారు లోనవ్వకుండా, పాతాళానికి నరకానికి పోకుండా నిత్య జీవంలోనికి నడిపింపబడతారు. ఉప్పై లోకానికి మనం ఉన్న వ్యక్తి ఉన్నప్పుడే మనం నిజమైన క్రైస్తవులమని ఇప్పుడు వరకు చూస్తాం. అలాగే చివరిగా మనం లోకానికి వెలుగుగా మన సత్క్రియలను, మన జీవితంలో మంచి క్రియలను, పరిశుద్ధత కలిగిన క్రియలను, యథార్థత కలిగిన క్రియలను జీవించినప్పుడు మనం వెలుగుగా ప్రకాశిస్తామని, మనం వెలుగై ఉన్నామని, క్రైస్తవుడు అంటే లోకానికి వెలుగై ఉండటం అని మనం నేర్చుకున్నాం. చివరిగా ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు అంటే, క్రైస్తత్వం అంటే ఏమిటి, లేదా క్రైస్తవుడు అంటే ఎవరంటే చదువుదాం. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము చాలా చక్కని వివరణ అక్కడ మనకి ఇవ్వబడటం జరిగింది. క్రైస్తవుడు అంటే ఎవరు, 2వ అధ్యాయము 9వ వచనం, ప్రభునందు ప్రియులారా, పేతురు రాసిన మొదటి పత్రిక చదువుతున్నాను. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవుడు అంటే దేవుని ప్రజలు, దేవుని సొత్తైనటువంటి బిడ్డలు. క్రైస్తవుడు అంటే ఏర్పరచబడినటువంటి రాజులైన యాజక సమూహం. మరి ఏర్పరచబడిన జీవితాన్ని కలిగి జీవించేవాడే నిజమైన క్రైస్తవుడు. లోకమునకు ప్రియులర పూర్తి భిన్నంగా లోకాన్ని మనతో కలిగి కాదు, ఎందుకంటే లోకంతో మనం స్నేహం చేస్తే దేవునితో వైరం కలిగిన వారు అవుతాం. ఉదయకాలమందు దేవుని వాక్యం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మనం పేరుకు చెప్పుకుంటున్నాం క్రైస్తవుడిని నేను అని చెప్పుకుంటున్న ఆ పేరుకు తగ్గ జీవితాన్ని మనం కలిగి ఉన్నామా లేదా, క్రీస్తుకు రాయబారిగాను ఉన్నావా లేదా, రెండవదిగా క్రీస్తు కొరకు
నీవు ఒక సమాధాన సువార్తను ప్రకటించే పరిచారకుడిగా ఉన్నావా లేదా? మూడవదిగా ప్రభునందున ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు కొరకు నువ్వు ఈ లోకానికి ఉప్పై, ఈ లోకానికి వెలుగై, ఈ క్రీస్తు కొరకు ఈ లోకంలో నువ్వు ఒక పత్రికగా జీవం కలిగిన వాక్యాలను నీ జీవితమందు కలిగినటువంటి వ్యక్తిగా నీవు నేను మనందరము ఉన్నామా లేదా? ఆఖరిగా ఏర్పరచబడిన రాజులైన యాజక సమూహంగా పరిశుద్ధమైనటువంటి జీవితాలను కలిగి ప్రభు మహిమార్థం మనం జీవిస్తున్నామా లేదా అని మనల్ని మనం పరీక్షించుకుంటూ ఇప్పుడు చెప్దాం. వీటిని కలిగి మనం ఉంటే నేను క్రైస్తవుడిని, నిజమే నేను క్రైస్తవుడిని, నేను నిజంగా క్రైస్తవు రాలిని అని నువ్వు చెప్పడం కాదు, నిన్ను బట్టి నీ రక్షకుడైన యేసుక్రీస్తు అంటాడు, ఈమె నిజంగా నా కుమార్తె, ఈమె నిజంగా నా మంచి దాసుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాల నీ గురించి సాక్ష్యం ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరా, ఒకవేళ వీటిని కలిగి లేకుండా నువ్వు ఉంటే ఇప్పటికే నా జీవితాన్ని సరిచేసుకుని పశ్చాత్తాపం చెంది ప్రభు సన్నిధిలో ఎక్కడి నుండి అయినా ఈ విధంగా ప్రభు కృపలో ఆయన మార్గంలో ముందుకు సాగు. దేవుడట్టి బుద్ధి జ్ఞానంలోను మీకు ఇచ్చి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన దేవ, మహోన్నతుడైన తండ్రి, ఇప్పటి వరకు ధ్యానించినటువంటి ప్రభు, వాట్ ఈజ్ ఎ క్రిస్టియన్, క్రైస్తత్వం అంటే ఏమిటి లేదా క్రైస్తవుడు అనగా ఎవరు అనే మా ఈ అంశం మందు అనేక సత్యాలను ప్రభు పరిశుద్ధ లేఖనాల ద్వారా మాకు మీరు తెలియపరిచారు. పరలోకపు ప్రతినిధిగా ఈ లోకమందు ఒక రాయబారిగా క్రీస్తు కొరకు జీవించిన వాడు నిజమైన క్రైస్తవుడని, ప్రభువా ఈ లోకమందు ఒక పత్రికగా మేము లోకానికి జీవం కలిగిన వాక్యాలను మా హృదయంలో కలిగి జీవించటమే నిజమైన క్రైస్తత్వం అని, సమాధాన సువార్తను దేవునితో సమాధానం కోల్పోయిన ఈ లోకానికి ప్రకటించే పరిచారకుడిగా ఉండటమే నిజమైన క్రైస్తత్వం అని, ప్రభు ఈ లోకానికి ఉప్పై, లోకానికి వెలుగై, ఈ లోకంలో క్రీస్తు కొరకు ఒక మంచి సైనికుడిగా శ్రమను అనుభవించటమే నిజమైన క్రైస్తత్వం అని, ఏర్పరచబడిన రాజులైన యాజక సమూహంగా జీవించటమే నిజమైన క్రైస్తత్వం, నిజమైన క్రైస్తత్వం, నిజమైన క్రైస్తవుడు అని మీరు మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి ప్రోత్సహించినందుకు నీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలను చెల్లిస్తూ ఉన్నాను. ఎందరైతే బిడ్డలు ఈ వాక్యమందు విన్నారు ఆ ప్రతి బిడ్డలో ప్రభు 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా మీరు ఫలింపు చేసి జీవం కలిగిన మాటలను మీరు అక్కడ కొరకు మెలకోగలిగిన ఆత్మతో ఎదురు చూసేటువంటి నిరీక్షణ కలిగిన జీవితాలను మాకందరికీ దయచేయమని, నీ కృపచేత నీ బిడ్డల ప్రతి ఒక్క అవసరతను మీరు తీర్చి మహిమా ఘనత ప్రభావాలు పొందుకునమని మా రక్షకుడు ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమందు స్తుతించి ప్రార్థన చేయచూ ఉన్నాను తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే ప్రత్యేకంగా దయచేసి డిస్ప్లే చేయబడుతున్నటువంటి ఆ నెంబర్ని సంప్రదించండి. మీ కొరకు మేము అనుదినం ప్రార్థన చేస్తాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.